టక్కరటం కొట్టర నూరిధం జై సునీతమ్ మోహని కదిలిందో కాంగ్రెస్ సైన్యం. మల్కాజ్గిరికి మంచి రోజులు రావాలి అంటే మంచి మనిషి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని ఎంపీగా ఎన్నుకోవాలి. ఎన్నికల వేళ ఎంతో మంది వస్తారు, ఎన్నో చెప్తారు, కానీ ప్రజల కోసం పనిచేసే వ్యక్తెవరో తెలుసుకోండి. 2 దశాబ్దాలుగా ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసే వ్యక్తి పట్నం సునీతా మహేందర్ రెడ్డి. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పట్నం సునీతా మహేందర్ రెడ్డి తన వంతు కృషి చేస్తారు. ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని ఇక్కడి నుంచి గెలిపిస్తే ప్రజల ఇబ్బందులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్న నాయకురాలు పట్నం సునీతా మహేందర్ రెడ్డి. కేంద్రంలో రానుంది కాంగ్రెస్ పార్టీ. మల్కాజ్గిరిలోనూ కాంగ్రెస్ జెండాను ఎగురవేద్దాం. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలి అంటే మళ్లీ కాంగ్రెస్ రావాలి. కేంద్రంలో కాంగ్రెస్ రావాలి అంటే మల్కాజ్గిరిలో పట్నం సునీతా మహేందర్ రెడ్డిని గెలిపిద్దాం. మల్కాజ్గిరి ప్రజలారా, ఆలోచించండి. పట్నం సునీతా మహేందర్ రెడ్డి ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. సమస్య వచ్చిందంటే వెంటనే పరిష్కరించే నాయకురాలు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన సునీతా మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా గెలవగానే ఏం చెయ్యాలో ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల వద్దకు వెళుతున్న సమయంలోనే ఇక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలో బాగా తెలిసిన వ్యక్తి సునీతా మహేందర్ రెడ్డి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీగా గెలిపించారు. ఇక్కడి ప్రజలపై ఆయనకెంతో మమకారం. ఆయన ప్రతినిధిగా మల్కాజ్గిరికి సునీతా మహేందర్ రెడ్డిని పంపించారు. మీ ఓటును హస్తం గుర్తుపై వేసి సునీతా మహేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపిద్దాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేసిన సునీతా మహేందర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు ఈ నియోజకవర్గానికి కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులను తీసుకురావడానికి సునీతా మహేందర్ రెడ్డి కృషి చేస్తారు. అందుకే ఈసారి సునీతా మహేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకుందాం.